नमस्ते గట్రామచంద్ర గారు నమస్తే అండి అంటే ఒక పదకరాలు స్టాచ్యురేషన్ సిచువేషన్ అమలు చేయకపోవడం వల్ల మాత్రమే వ్యతిరేకత వస్తుందా లేదు మీరట్టుగా దళిత బంధు లేకుంటే రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు ఇన్ని పదకాలు అమలైతున్నా కానీ వ్యతిరేకత కి కేవలం స్టాచ్యురేషన్ సిచువేషన్ అమలు చేయకపోవడమేనా ఇంకా ఇతర కారణాలు అంటే ఏంటి ఆ కారణాలు అబ్జర్వేషన్ పెరుగుతున్న వ్యతిరేకతని పార్టీ నుంచి డిఫెండ్ చేసుకోగలగాలి ఎవరు చేయాలి క్యాడర్ చేయాలి టీఆర్ఎస్ క్యాడర్ క్షేత్రస్థాయి నుంచి పైదాకా చేయాలి వాళ్ళు ప్రశ్న వేస్తారు ఎందుకు చేయాలి అని అంటే క్యాడరే ప్రశ్నిస్తారు ఎందుకు చేయాలి అని ఎందుకు చేయాలి నేను చేస్తే నాకేమొస్తుంది ఇప్పుడు నేను చేస్తే నాకేం నేను 10 ఏళ్ళు కాదు ఉద్యమం కాదు నేను చేస్తూనే ఉన్నా నాకేమొచ్చింది నాకంటే నేను ఇక్కడే కూర్చున్నా ఎవరినో పట్టుకొచ్చేసి వాడిని పదవి ఇస్తే నేను ఈయనే ఉంటుంది నమస్తే వానికి పెట్టాలి లేదా నేను పార్టీ నుంచి బయటకు పోవాల్సి వస్తాను అంటే నువ్వు మొదటి నుంచి ఉన్న వాడిని ఎలా ఎలాగొట్టాలో వాడు చూస్తున్నాడు అక్కడికి వచ్చి ఒక విధంగా చెప్పాల్సి వస్తే ప్రజే అప్పుడున్న పెద్ద నాయకులకి సభ్యత్వం చేరడానికి పుస్తకాలు ఇవ్వలేదండి ఎందుకని ఇవ్వలేదు ఆ సిస్టంలోనే తప్పు ఉంది ఎవరినో తీసుకొచ్చేస్తే వాడే రాజు ఇప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు ఎమ్మెల్యే హఠాత్తుగా ఓడిపోతాడు కొత్త ఆయన ఎవడో పార్టీ వాడు గెలిచాడు వాడిని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేస్తాం పెట్టేసినాక ఏం తీస్తే పనికిరాడు అంటే ఇల్లు నీది గోడలు నీది ఇంటున్న సామాన్లు నీది ఇంటోడు నీది ఇప్పుడు వీళ్ళు కాదన్న తర్వాత కొత్త వాడిని తీసుకొచ్చి ఇంట్లో తోలితే ఈ సామాన్ ఎక్కడుందో వానికి తెలియదు ఇల్లు ఎక్కడుందో తెలియదు గోడలు ఏంటో తెలియదు కలర్ ఏంటో తెలియదు తెలిసినోడేమో బయట ఉంటాడు తెలవనోడేమో లోపల ఉంటాడు నీకు క్యాడర్ నీ ఒకటి ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ రెండోది అదే కదండి అనేది ఇంకోటి కూడా మీరు చూడండి దమ్మున్నోడు కనుక రాజకీయాలు చేసేసి పదవిలో ఉంటే ప్రతి అసెంబ్లీ కాన్ఫరెన్స్ నుంచి మినిమం నామినేట్ సభ్యుడిగా లెక్కెత్తే 70 నుంచి 75 పోస్టులు నామినేట్ పోస్టులు ఇవ్వచ్చు టెంపుల్ కమిటీ మెంబర్ కాడ మొదలు పెట్టేస్తే 70-75 పోస్టులు ఇవ్వచ్చు అంతే కదా సభ్యత్వం 60 లక్షల సభ్యత్వం ఉంది వీళ్ళందరికీ ఎంతో కొంత రావచ్చు కదా అయితే వీళ్ళల్లో అసలు ఎవరికి పోస్టులు ఇచ్చినాం మనం ఎవరికీ ఇవ్వలేదు దాంతో ఏమైపోయింది పోస్టు చూస్తేనేమో పల్లెంలో పెట్టిన అన్నంలాగా కనపడుతూ ఉంది వీణేమో మొహం కడుక్కొని కూర్చోమన్నావు అది నువ్వు పెట్టవు వీడిని తినేవు ఒకవేళ అది మురిగన పోవాలి పక్కోడు దాన్ని తినైనా పోవాలి వీడికి ఎలా ఉంటుందండి అందుకని క్యాడర్ నిన్ను డిఫెండ్ చేయ బదులు నిన్ను వ్యతిరేకిస్తున్నారు అంటే పార్టీని కాపాడవలసిన వాడు కాపాడకుండా వ్యతిరేకించే దశకు వస్తూ ఉన్నది నువ్వెవరినో ప్రతిపక్షాలను లేదా మరో పక్షాలను పట్టుకొని మా పార్టీ ఎట్లా అంటావు ఎట్లా అంటావు నీ పార్టీలో ఇన్నరగానే ఏం చేస్తావు నువ్వు సేవాన్ని ఏం చేస్తావు నువ్వు ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది ఏంటంటే కేటీఆర్ కొద్దిగా జోక్యం చేసుకొని ఒకరిద్దరికి నామినేట్ పోస్టులు ఇప్పిస్తున్నాడు అనేది నేను వింటున్నా మరి అది కూడా నేను బయట నుంచి వినడమేనా లేదా అప్పుడు చూసినట్టే ఉందో నాకు తెలియదు కానీ బట్ కొద్ది మందికి వచ్చిన తీరుని బట్టి చూస్తే అది కూడా ఎంత వస్తుంది పైన ఒక 10 మందికి 15 మందికి అంతే కదా పాతోళ్ళు కొత్తోళ్ళని కలుపుకుపోవాలి కొత్తోడు పని చేసుకుంటూ పోయినా కూడా ఇచ్చుకుంటూ పోవాలి ఫలానోడికి ఎందుకు ఇచ్చినవా నేను ప్రశ్నించకపోయినా ఇవ్వదలుచుకుంటే ఇంకా ఉన్నాయి కదా ఇచ్చిన 5-6 పక్కకు పెట్టు ఇంకా ఉన్నాయి పాతోళ్ళకి ఇవ్వచ్చు ఒకవేళ పాతోళ్ళకి చెప్పినట్టు ఏంటంటే ఒకటి సంక్షేమ పథకాలు ఊరికే అమలు చేసి దాని కింద వరకు అందరికీ లబ్ధిదారులకు అందకపోవడం ఒక కారణం అయితే టీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ అసంతృప్తే వాళ్ళకి వ్యతిరేకతకి కారణం ఒకటి వస్తుంది రెండోది ఏంటంటే మూడో అంశం లేదు ఇప్పుడు నువ్వు నేను అక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ చెప్పింది చేస్తాడు అనే పదం నుంచి ఆయన చెప్పింది చేయడు అనే పదవికి నెట్టబడుతుంది అంటే గతంలోనేమో కేసీఆర్ ఒకసారి చెప్తే చేస్తాడు అనే ఫీలింగ్ ఉంది కేసీఆర్ ఇప్పుడు ఒక పథకాన్ని ఎప్పుడు చేశాడు మీరు చెప్తారు దళితులు సీఎం చేస్తారు ఒకటి 2 ప్రశ్నలు ఏదైనా వచ్చినా ఆ పేరు మాత్రం వచ్చింది స్టార్టింగ్ ఉద్యమాలలో లేదు నేను చేస్తా అని చెప్పడం వల్ల కానీ ఆ పేరు ఉండేది నేను కొంత విన్నాను ఏంటంటే చెప్తే చేస్తాడు క్రెడిబిలిటీ ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఆయన అనౌన్స్ చేసిన ఏ పథకం అమలు కాదు అనే పాయింట్ వచ్చింది ఇక్కడ ఏమొస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా శ్రీనివాస్ గారు మీకు పథకం బెటర్ ఇప్పుడు రైతు బంధు పథకం ఉంది బెటర్ రైతు బీమా పథకం ఉంది బెటర్ నేను రైతులకు ఆ విషయం పథకాలు ఉండాలని కానీ పాయింట్ ఏంటి 84-85 లక్షల మంది రైతులు ఉంటే 64 లక్షల నుంచి 65 లక్షల మందికి మాత్రమే పాస్బుక్లు ఉన్నాయి 20 లక్షల మందికి పాస్బుక్ లేదు నీ ధరణి పాయింట్లో కానీ మరో పాయింట్లో కానీ నీకు అసలు గొప్పది లేదంటే అదే కదా ప్రతి వాళ్ళు వచ్చి విదేశాల నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని కేసీఆర్కి థ్యాంక్స్ సార్ అని మెసేజ్ పెట్టిపోతున్నారట కంటిన్యూ చేయాలంటున్నారట మీరేమో ధరణి ఇబ్బంది వచ్చినా మీకు కూడా ధరణి నా 116 గుంటలు నాకు ఇప్పటికీ పాస్బుక్ రాలేదు మీరు కూడా బాధితులేదు నేను బాధితులేదండి కానీ అనేది ఏంటంటే ధరణి వల్ల మేలు జరిగితే అందరికి కనుక నువ్వు అన్నట్టు 20 లక్షల మందికి కూడా పాస్బుక్లు వచ్చి కరెక్ట్గా భూములు కనుక యాజమాన్యానికి పంచబడితే బెటర్ నేను దాన్ని కాదంటలేను ఈజీ మెథడ్ కోసం ఎత్తుక్కో నువ్వు కానీ దీనివల్ల 20 లక్షల మందికి పాస్బుక్ ఇప్పటిదాకా రాకపోతే ఈ రోజు వరకు మనం ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నువ్వు పాస్బుక్ లేని వాడికేమో రైతు బంధు పథకం రాదు కదా, రైతు బంధు పథకం రాదు, బీమా రాదు, పాత పాస్బుక్లేమో ఇప్పుడు చెల్లవు. ఎస్, పాస్బుక్లు ఇప్పుడు చెల్లవు. ఈవెన్ అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కాదు, వాటికి అవసరాలు కూడా తీరదు. ఇది 20 లక్షల మంది. ఇక మిగతా 64-65 లక్షల మందికి చిన్నోడికో పెద్దోడికో ఎక్కువ ఇస్తున్నావు తక్కువ ఇస్తున్నావు ప్రశ్న పోను నేను. కానీ 65 లక్షల మందికి కనుక నువ్వు రైతు బంధు ఇచ్చినప్పుడు 65 లక్షల మంది రైతులను నువ్వు అంగీకరించినట్టే కదా. రైతులను అంగీకరించిన తరువాత రైతు బీమా కాడికి వచ్చాక వాడికి ఎందుకు చల్లదు అంటే 64 లక్షల మందికి పాస్బుక్లు ఇచ్చిన నువ్వు 31 లక్షల మందికి మాత్రమే రైతు బీమాకు బీమా ప్రీమియం ఎందుకు కట్టావనే ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా. అది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 10 లక్షలు పెంచి 41.5 లక్షల ప్రీమియం కట్టారు. అంటే మిగతా 24 లక్షల మందికి ప్రీమియం కట్టలేదు. అంటే వాళ్ళు రైతులకు నువ్వు ఎందుకు ఇవ్వవు? సెంటు భూమి ఉన్న 5 లక్షలు ఇస్తానని నువ్వు 24 లక్షల మందికి రైతు బీమా ఎందుకు వర్తించదంటే 59 సంవత్సరాల వయసు దాటింది కాబట్టి వాళ్ళు వర్తించదు అని. 59 సంవత్సరాల వయసు దాటితే అసలు వ్యవసాయం చేసేదే ఆ వయసు వాళ్ళు. ఇప్పుడున్న కొత్తగా వయసు వాళ్ళు వ్యవసాయం కంటే ఇతరత్ర మొగ్గుతున్నారు. ఆ వయసులో ఉన్న వాళ్ళు చెల్లదు. 59 సంవత్సరాలు దాటితే బీమా రాదు. నేననే పద్ధతి ఏంటంటే అసలు నీకు రాజ్యాంగపరంగా కూడా ఒక పథకాన్ని కనుక ప్రవేశపెడితే అందులో వేరియేషన్ ఉండకూడదు. వీడి రైతు కనుక అయితే వీడికి వస్తుంది వాడికి రాదని ఉండకూడదు. దానికి బీమా ఎల్ఐసి ఒప్పుకోవట్లేదని. ఎల్ఐసిలో 80 సంవత్సరాల వయసు వరకు కూడా వచ్చే పథకాలు కూడా ఉన్నాయి. బట్ ఎల్ఐసిలో 80 లేదు. ఎక్కడుందో ప్రైవేట్ చేయించు వాళ్ళకు లేదు, అది కూడా లేదు. నీ ప్రభుత్వం నుంచి ఇవ్వాళ్ళకు. ఒక రైతు అన్న తర్వాత రైతు బీమా పెట్టిన తర్వాత ఆ 24 లక్షల మందికి రైతు బీమా వర్తించినప్పుడు ఆ పథకం ఎట్లున్నట్టు? రెండోది, కౌలు రైతులైతే రైతు బీమా రాదు. అంటే వాడు ధాన్యం రాసి మీద కూర్చుంటే కౌలోడు వచ్చేసేమో కౌలు అడుగుతాడు, ధాన్యమేమో అమ్ముడు పోదు. దాంట్లో కూర్చొని వాడు రాసి మీద చనిపోయిన స్థితి కూడా మనం చూసాం ఇక్కడ. అంటే నేను ఇక్కడ జై జవాన్ అన్నదాన్ని నేను అంగీకరిస్తాను, కానీ జై జవాన్ అని చనిపోయిన వ్యక్తికి మీరు పాడె మోసి బ్రహ్మాండంగా దేశభక్తి చూపెట్టిన మీరు అదే రైతుని నీ విధానం వల్ల చచ్చిపోతే ఒక పాడమోయడానికి కాదు కదా, పక్కనే రానియడానికి కూడా పోలీసులు రానియలేదు ఎందుకని? మరి ఇలాంటి స్థితిలో నీకు వ్యతిరేకత రమ్మంటే రాకుండా వెళ్ళ ఉంటుందని ఒకటి. అదే రైతు బీమా మీద నేను హైకోర్టుకి వెళ్ళాను. పార్టీ నుంచి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి యాజ్ ఏ కోఆర్డినేటర్గా నేను దానికి వెళ్ళాను. దానికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్కి నేను అప్పీల్ చేసింది ఇదే, దీన్ని మీరు ఈగోగా చూడకండి, వాళ్ళకు కూడా బీమా వర్తింపజేయండి, కౌలు రైతులకు కూడా వర్తింపజేయండి, మీరే పేరు తెచ్చుకోండి, రాజకీయంగా మాకు ఏం అభ్యంతరాలు లేదు అన్నాం. కానీ హైకోర్టులో దాన్ని అంగీకరించరే. అంగీకరించవచ్చు కదా పథకం మంచిదైనప్పుడు. నేను అనేది ఏంటంటే పథకాన్ని వీలుంటే ఎంత తగ్గిద్దామా అని చూడడం కాదు, ఎంతమందిని మనం పెంచి ఇంక వాళ్ళ అరువులైతే ఇద్దామా అని చూడాలి. ఇప్పుడు దళిత బంధు ఇస్తున్నావు, నేను సూటిగా అడుగుతున్నాను దళిత బంధుకి ఈ వేదిక మీద నుంచి, నువ్వు ఇచ్చిన దళిత బంధులో నియోజకవర్గానికి 100 మందిలో టీఆర్ఎస్ కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమందో పేర్లు చెప్పానండి? చెప్పలేము. టీఆర్ఎస్ కావాలి దళిత బంధుకి, అదొక క్వాలిఫికేషన్. నా ఏమిటో ఒక పిల్లవాడు ఉంటే అతనికి వస్తుంది అనుకుంటే వస్తుంది అని చెప్పేసి తెల్లారు రాలే, ఎందుకంటే టీఆర్ఎస్ కాదు కాబట్టి మరి ఇలాంటి పథకాల్లో వ్యతిరేకత రాక ఏం చేస్తుంది అని అడుగుతున్నాను నేను. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్నమాట వాస్తవం. అయితే నేననేది ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, మరి ప్రతిపక్షాలు మాత్రం ఏం చేస్తున్నాయంటే సొంత నియోజకవర్గంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే పోయి పలకరించడానికి కూడా ఈ ప్రతిపక్షాలకు తీరిక లేదండి. నేను వరంగల్ జిల్లా నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చనిపోయిన 12 మంది రైతు కుటుంబాలను పిలిపిస్తే వాళ్ళందరిని అడిగిన మీ ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చాడని చెప్పినోడే లేడే. అంటే ప్రజా సమస్యలు కాదు, కేటీఆర్ కారు ఎక్కుతాడా, కేటీఆర్ హెలికాప్టర్ ఎక్కుతున్నాడా, కేసీఆర్ ఏ ఊరు పోయిండు, ఇది ప్రతిపక్షాలకు కావాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి ఏం తెచ్చిండు, మనం ఏం తిడదాం, ఆయన చేతులు పైకి అనుకుంటే ఈయన చేతులు పైకి అండు, ఇది ఆ ప్రజలకు కావాల్సింది. ప్రజా సమస్యల్ని వెలికి తీయడంలో ప్రతిపక్షాలు చేయడం లేదు, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో అధికార పార్టీ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఏం చేస్తున్నాం? కొత్తగా పెట్టినాం అలాంటి పార్టీలు ప్రయత్నం చేస్తే ఏమవుద్ది అంటే బాటంతా రాదు కదా. మీరు కూడా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.newsని సబ్స్క్రైబ్ చేయండి. Hi, I'm Priyadarshan. Please subscribe to socialpost.news. Hi, I'm Kashish Vora. Please download SocialPost app. Hi, నేను మీ సప్తగిరి. Please download SocialPost app. Please subscribe to socialpost.news.